జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకుటం గ్రామం ప్రజలు ప్రాణాలు తీసే ఈ కంపెనీ మాకు వద్దు అంటూ మూడవ రోజుకు చేరుకున్న ధర్నా. డిఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ చర్చలు జరిపి కంపెనీ యాజమాన్యంతో గ్రామ సభ నిర్వహింపచేస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా ధర్నా విరమించారు వజ్రకుటం సర్పంచ్ అభ్యర్థి సకురు గుర్రాజు, వాసంశెట్టి బుజ్జి, సకురు విష్ణు, కీర్తి వెంకటరావు, కీర్తిరాము, వజ్రకుటం ప్రజానీకం పాల్గొన్నారు. ఇచ్చి మీరు చెప్పి అంటే మీరు పెద్ద తరం మీద ఎవరో మన సీఆర్ చెప్పారు, మన సీఆర్ చెప్పారు అండి, ఇలా డిఎస్పీ గారు మీకు చెప్తాను, పెద్ద అయిన కాబట్టి మీకు అన్ని తెలుసు కాబట్టి, బాధ సేదన్నీ తెలుసు కాబట్టి, ఇక గ్రామస్తులు బాధ అండి, మేము ఉండలేమండి, వాసన బ్యాటరీ మీ ఎదురం కాదు, అది కాదండి, ఆల్రెడీ ఒకటి ఉంది సార్, అంటే ఇప్పుడు ఏంటంటే జనాలు ఏమనుకుంటారు, మేము ముందలు వచ్చానండి, పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలుసు కదండి, అంత గ్రామస్తులతో చెయ్యకపోతే ఏదో అయిపోయింది, నైట్ నైట్ అయిపోయింది, ఇది అయిపోయాడు, అందుకు నేను అంత క్రిప్ ఉన్నాను, అందుకే నేను గ్రామస్తులందరూ గ్రామ సభ పెట్టి గ్రామస్తులందరికీ ఆమోదమైంది చేసి అప్పుడు స్టార్ట్ చేసుకోమానండి. మీ పెద్ద రకం మీద నేను అప్పటి వరకు మీరు హామీ ఇచ్చారు అనుకోండి, అప్పటి వరకు నేను ఏది చేయనండి, ఎట్టి ఫ్యాక్టరీకి సంబంధించి ఏం చేయరు. ఓకే సార్, ఓకే ఓకే సార్, ఏంటంటే మనం ఏంటంటే అక్కడ వాళ్ళు ఏదైనా చేసుకుని నేను కూడా అదే చెప్తాను, మేము ఏం చేయట్లేదు సార్, ఏదో లెవెల్ చేసుకుంటాం మాత్రం అంతే అంటున్నారు, అంతకు మించి ఏమైనా చేస్తే ఫ్యాక్టరీ ఇప్పుడు మామూలుగా జేసీబీ పని చేసుకుంటే అంటే పూర్తిగా రోడ్లు వేసేసి ఎలక్ట్రిఫికేషన్ చేసేసి అవి చేస్తుంటే మీరు అడ్డుకోవచ్చు, మేజర్ వర్క్ చేస్తుంటే. ఓకే సార్, చిన్న చిన్నగా ఇప్పుడు ఆ తుప్పలు కొడతాడు అనుకో, అందులో కూడా చెప్పారు వెళ్ళలేదు, నాకు తెలీదా, ఎవరు వెళ్ళదని గేట్దాట వెళ్ళదు, మా ఆవిడే చెప్తున్నాడు కదా, ఇప్పుడు అంత అగ్రెసివ్గా ఉంటే ఇంతగా కామ్గా నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఇప్పుడు మీరు చెప్పేది న్యాయమైన కోరిక, మేము కాదంటలేదు, ఎట్టి పరి 100-200% న్యాయమైన కోరిక, ఏం చేస్తున్నారో తెలియవలసిన బాధ్యత ఉంది, ఎస్ తెలియాలి కదా, ఇప్పుడు మా ఊళ్ళో మీరు చెప్పారు బ్యాటరీ వ్యతిరేకం కాదు, ఇప్పుడు మా ఊళ్ళో చదువుకున్న పిల్లలు అందరూ బీటెక్ బీఈడీ అందరూ చేసుకుని ఉన్నారండి, మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుందండి, దానికి కాదు చెప్పాలి కదా, నాకు తెలిసాను మీ గురించి, అంతకుడి నుంచి చూశాను.